పంజాగుట్ట హెచ్డిఎఫ్సి ఏటీఎంలో చోరీ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఆ దృశ్యాలు చూద్దాం. పంజాగుట్ట హెచ్డిఎఫ్సి ఏటీఎం చోరీ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇందులో ప్రధాన నిందితుడు గతంలో కూడా ఇదే ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసేవాడు. ఏటీఎంలో చోరీ జరిగిన తీరుపై మా ప్రతినిధి రాధాకృష్ణ ఏటీఎం సెంటర్ నుంచి వివరాలు అందిస్తారు. ఏటీఎంలలో భద్రతను ఎంత కట్టుదిట్టం చేస్తున్నా కొత్త కొత్తగా ఏటీఎంలలో చోరీలు చేస్తూనే ఉన్నారు దుండగులు. తాజాగా హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం ఇప్పుడు ప్రస్తుతం మనం చోరీ జరిగిన ఏటీఎం వద్ద ఉన్నాం. ఇది ఖైరతాబాద్లోని ఆనంద్ నగర్లో ఉన్న హెచ్డిఎఫ్సికి సంబంధించిన ఏటీఎం. ఇదే ఏటీఎంలో గత ఈ నెల 3వ తేదీన ఒక కంప్లైంట్ కూడా రావడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి. ఈ ఏటీఎంలోనే చోరీ జరిగింది. సుమారు 11,94,000 రూపాయల నగదు ఈ ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎంని గతంలో దొంగతనాలు చేసేవాళ్ళంటే దోపిడీ చేసేవాళ్ళంతా కూడా దీన్ని పలగొట్టేందుకు విఫలయత్నం చేసేవారు. కానీ ఇవాళ జరిగిన ఈ సంఘటనలో పూర్తిగా ఒక పక్క ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది. బ్రిక్స్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సంస్థకు సంబంధించిన ఉద్యోగి, మాజీ ఉద్యోగి ఈ చోరీకి పాల్పడ్డాడు. ఏటీఎంకి సంబంధించి అంటే చోరీ ఏ విధంగా చేయొచ్చు అనడానికి అతను పూర్తిగా నిదర్శనంగా నిలిచాడు. ఏటీఎంలో క్యాష్ లోడ్ చేయడానికి వచ్చే వ్యక్తి ఇతను సుధీర్ రెడ్డి అనే వ్యక్తి. అతను 2 నెలల క్రితం ఉద్యోగం మానేశాడు. అతను ప్రతిరోజు ఏటీఎంలలో నగరంలో సుమారు 930 పైగా ఉన్న ఏటీఎంలలో ఈ బ్రిక్స్ కంపెనీకి సంబంధించిన సంస్థ, సెక్యూరిటీ సంస్థ డబ్బులని లోడ్ చేస్తూ ఉంటుంది. ఇతను 2 నెలల క్రితం ఉద్యోగం మానేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఇతను ఈ ప్లాన్ వేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఏటీఎంకి సంబంధించిన దాంట్లో మనకు ఒక లాక్ కనబడుతుంది ఇక్కడ పైన. ఈ లాక్ని ఓపెన్ చేయడానికి కీ ఉంటుంది, అలాగే పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఈ రెండు తెలిసిన వ్యక్తులు కేవలం లోడ్ చేయడానికి వచ్చే క్యాషియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఆ సమాచారం ఇతను గత కొద్ది కాలంగా ఈ బ్రిక్స్ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నాడు కాబట్టి అతని దగ్గర కీతో పాటు పాస్వర్డ్ కూడా ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే అతని స్నేహితులు ఇద్దరితో కలిసి వచ్చి అతను ఈ ఏటీఎంలో లోపలికి రావడం జరిగింది. మొహం కనబడకుండా మాస్కులు వేసుకున్నారు. మొత్తం కూడా సీసీ కెమెరాల్లో పూర్తిగా రికార్డు కూడా కావడం జరిగింది. మనం చూస్తున్నాం ఎదురుగా సీసీ కెమెరా కూడా ఉంది. సీసీ కెమెరా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లోపలికి ధైర్యంగా వచ్చారు. మొహాలు కానీ ఏది కూడా కనబడకుండా ఉండేలాగా మాస్కులు వేసుకుని ముగ్గురు లోపలికి వచ్చి కీ తర్వాత పాస్వర్డ్ సహాయంతో వాళ్ళు లోపలికి వచ్చి సుమారు 11,94,000 రూపాయల నగదును డ్రా చేసుకుని వెళ్ళారు. ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్, అలాగే ఎల్లారెడ్డి అనే సుధీర్ రెడ్డి ఫ్రెండ్ అతని ఆధారంగా కేసును ఛేదించారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసులో 11,70,000 రూపాయల నగదును కూడా రికవరీ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరొకవైపు పోలీసులు ఈ బ్యాంకు సిబ్బందికి కూడా ఒక సలహా ఇస్తున్నారు. ఎవరైనా సరే సిబ్బంది, క్యాష్ లోడ్ చేసే సిబ్బంది కనుక ఉద్యోగానికి రాజీనామా చేస్తే వెంటనే ఆ సదరు ఏటీఎంలకు సంబంధించిన పాస్వర్డ్ కానీ కీ కానీ వెంటనే చేంజ్ చేసుకోవాలని చూపిస్తున్నారు. దానికి సంబంధించిన బ్యాంకు సిబ్బందులు అవగాహన కల్పించే దిశగా కూడా తాము చర్యలు తీసుకుంటామనేది పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఈ హెచ్డిఎఫ్సి ఏటీఎంకి సంబంధించిన కేసులో పోలీసులు మొత్తం 3 అరెస్ట్ చేసి 11,00,000 పైగా కూడా నగదును స్వాధీనం చేసుకున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్.